శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంచి బియ్యం ఇవ్వలేదండి, కులిపోయిన ప్యాకెట్లు 100 ఇచ్చారండి, బంగాళదుంపలు కులిపోయాయండి, ఉల్లిపాయలు కులిపోయాయి. పట్టుకున్నాక వాసన వేసేస్తున్నాయండి, వాసన వేస్తున్నాయి బాబాయ్. పది రోజులు ఉన్నాయండి. ఇంకెవరు ఏమట్లేదండి, బియ్యం రేషన్ బియ్యము, కులిపోయిన దుంపలు కులిపోయిన పులిపాయలు కులిపోయాయి, పందారు కులిపోయాయండి, ఇవన్నీ కులిపోయి పాడైపోయి ఇచ్చారు మాకు. ఏం తినవండి మేము, ఇలాంటివి ఇస్తేనే మాకు ఇంకా ధరలు వచ్చాయి, నీరసాలు వచ్చేస్తాయండి. మంచిగా వాసన వచ్చేసేయండి పందారండి, అసలు బాగోలేదండి. ఇవన్నీ ఎలాగున్నాయి చూడండి ఒకసారి, మరి ఇలాగ ఏం మేము పాడైపోమండి, ఇలాంటివన్నీ ఎడితేని. వాటర్ మునిగిపోయింది సార్, వాటర్ మునిగిపోతే నీటిలోనే ఉన్నాం సార్. నీటిలో ఉంటే అయ్యో అయ్యో ఎండు పెట్టమన్నారా, ఈ ఎండు పెట్టమన్నారా అని ఏం చేశారంటే, అర్ధరాత్రి కాడ 12 గంటలకు 11 గంటలకు వచ్చి పెడితే అప్పుడు ఏవో తింటారు సార్, ఎవరు తింటారు? గింజ లేక అలా మంచిలు తాగేసి అలా పడుకోండి. మంచిలు కూడా వాటర్ కూడా బాగోలేదండి, వాటర్ కూడా ఫిల్టర్ చేస్తలేదు. వరద తగ్గిందండి. బియ్యం గట్రా ఇస్తామని రాయించుకున్నారండి, ఏళ్ళు పెట్టించుకున్నారని, డబ్బులు వేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు అని, ఆ ఎకమంటలు కూడా తెప్పించుకుని రాయించుకున్నారండి. తర్వాత రైస్ గిద్దమేసూరు రైస్ అని ప్యాకింగ్లు చేసి, అది సంచులు ప్యాకింగ్లు చేసి కోటా బియ్యం అందులో పెట్టేసేసి ఇచ్చేసారండి. కుళ్ళిపోయిన బంగాళదుంపలు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, పులిసిపోయిన పందార, ఇలాంటివన్నీ తింటే మరి మాకు జబ్బులు చెడ్డాలు రావండి. బియ్యం చూసేయమనుకున్నాం బాబా, గిద్దమేస్తారు అంటే గిద్దమేస్తారు, గిద్దమే ప్యాకింగ్లు చేసి ఇచ్చేసారంటే ఎంతో సంతోషపడిపోయామండి మేము. చంద్రబాబు నాయుడు బాగానే ఉపయోగం చేశాడు, బాగానే మేలు చేస్తున్నారు అలాగనేసి అనుకున్నామండి. అనుకుని సంత అవన్నీ ఇప్పుడు చూస్తేనే కానీ తెలియలేదండి మాకు, అంత భయంకరంగా అయినా అన్ని ఇచ్చేస్తే మరి మాకు జబ్బులు చెడ్డాలు రావండి, అవి తింటామండి. ఒకనాడు రాత్రి ఏం చేశారు, కోటా బియ్యం ఇప్పుడు చూపించారు కదండి, ఇప్పుడు మూట ఇప్పి చూపించారు కదండి, పురుగులు కోటా బియ్యం ఇప్పుడు చూపించారు కదండి, చూడలేదండి. అక్కడ పెళ్ళిళ్ళు పోతే తెచ్చారు నాకు, మళ్ళీ బియ్యం పట్టరా, ఇలాగ బియ్యం పట్టరామని మాకు అబద్ధం కట్ట ఆడవండి. ముద్ద పచ్చి బియ్యం అండి, పచ్చి బియ్యం అలాగే అన్నం అంతే ముద్ద ముద్ద ఉండ అని చెప్పుకుంటున్నారండి. మరి ఇక్కడేమో ఇలా ఉంది కదా సార్, మరి అందుకే మరి మాకు చెప్తేనే కానీ తెలుస్తుందని మరి మా బాధలు ఏంటన్నది ప్రభుత్వానికి. ప్రభుత్వం కాదు, మరి ఏం చేస్తున్నారు, మాకు ఏ మేలు చేశారండి? మేము చంద్రబాబు నాయుడు గెలిపించామండి, గెలిపించడానికి మాకు ఏం మేలు చేశారండి? మాకు అది కావాలి అదండి. ఆ బియ్యం ఇచ్చే ఏం బియ్యం అండి, అయ్యి ముద్ద అయిపోయి బియ్యమా, సెలవుడు ముద్ద మరి చూపించమండి. లేకపోతే తెచ్చివి ఆ పంచదార పులుసుపోయిన పందారు, అయ్యో బియ్యం చూడండి సార్, బియ్యం చూడండి, పలా ప్యాకెట్లని ఉడక ఉడకని బియ్యం తెచ్చిపడిసారండి అన్నము. మరి ఆ ఉడక ఉడకని బియ్యం తింటే మేము చచ్చిపోవాలని కొడుకునేప్పుడు రావండి మాకు, బయట తెచ్చి పడేసేసాం వరదల్లో భోజనాలు అయ్యి పంపిస్తున్నారు, పంపిస్తుంటే వీళ్ళు తినేస్తున్నారు, మాకేమో చెత్త సెటారు వండి పడుతున్నారు. అతను కాదు బియ్యం బియ్యం ఏం తింటామండి, కొడుకునేప్పుడు రావా మాకు, అయ్యో చూడండి ఈ మరి ఈ గిద్దమేస్తారండి. ఈ ముద్ద సెలవుడు ముద్ద, సెలవుడు ముద్ద అంటే మంచి బియ్యం అనుకుని బియ్యం ఎసరు పెట్టుకుందామని తీస్తే ఈ సెలవుడు ముద్ద అయిపోయి ఎసరు పెట్టుకుంటే ఎలాంటి బియ్యం అండి, ఎలాంటి మమ్మల్ని ఎలాగైనా. పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ వచ్చాడండి, వచ్చి మాకేం కనపడలేదండి. అక్కడ జగన్ కాలనీలో చూసేసి ఇలా దిగ కూడా దిగలేదంట, కారులోంచి ఇలా చూసి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొత్తారని కొళ్ళు కాయలు కసిదని చూస్తున్నాం మేము. ఆ పేటలో వచ్చాను, మా పేటలోకి రాలేదండి, మాకు అసలు కంటి రూపానికే కనపడలేదండి. అయినా గెలిచాక పేరే అండి దిమ్మిలి నల్లమ్మండి. ఏం చూసిందండి, ఏం చూడలేదు, ఇగో కోటా బియ్యం పచ్చి ఎడిసారండి, కులిపోని దుంపలు కులిపోని ఇవి పెట్టారు, బయలు తొట్లో బారేసుకున్నాం తెచ్చినాయి. ఏం బాగున్నాయండి అన్ని, అయ్యో అండి అన్నీ ఇక్కడ తెచ్చేస్తామండి, మూట కట్టి రోడ్డు పెట్టామంటే ఇడేస్తాం సార్. అయ్యో అది బాగాలేదండి, ఏం బాగున్నాయండి, నూకలా ఉందండి, నీరు గారినట్టు ఉందండి. అలాంటి ఏం చేసుకోమని ఇచ్చారండి ప్రభుత్వం, ఇంక మాకు ఏం మేలు చేసినట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్న అంతే అండి, ఇదిగో ఆయన పంపిణీ పెడేస్తున్నారు, మీ పథకం చేసేస్తాం అన్నారండి. ఇంకా లేబర్ ఉన్నాం కదండి, వరదలు ఎంత బాధపడ దొడ్డు లేకుండా బాధపడి తిన్నా తిండి లేకంట ఎలా మాట్లాడమండి. మరి ఇలా ఇచ్చారు సార్ ప్రభుత్వం, ఈ పంపించారని ఇచ్చారు, ఈ మాకు వండుకోనాక ఇచ్చారండి, పారైనాక ఇచ్చారని అడుగుతామండి.
ఎక్కడ తిన్నామండి, తిన్నా కూడా బాగాలేదండి అన్న. చూడండి ఇక బయలుదొట్టినండి, తెమ్మంటే తెస్తాం సార్. బ్యాగ్ బాగానే మేము ఈ బియ్యం చూసి ప్రభుత్వం మంచి బియ్యమో పంపారా, ఆయన మాకు మేలు చేస్తాడు అనుకున్నామండి. ఇప్పు చూస్తే లోపల అది ఏం చెప్తామండి, అలాంటి బియ్యం ఇచ్చారు. నా పేరండి దారా సెంటండి. ఇగోండి రేషన్ బియ్యం ఇచ్చారండి మాకు, మంచిగానే ఉన్నాయి బియ్యం అనుకున్నాం మేము, మంచిగా ఉన్నాయి అనుకుని చూస్తే ఇవి ఎలాగున్నాయో చూడండి ఒకసారి. లాటారం కింద ఉంది, పైన చాలా నీట్గా అనేసి మూట. మేము ఇంకా ఎంతో మంచి బియ్యం ఇచ్చేసారు కదా, వండేసుకుందాం అనుకుని ఎంతో ఆశతోటి నాలుగు రోజులు ఉన్నవాళ్ళు వండేసుకుందామని చూస్తే ఇలా ఉన్నాయండి. ఇలా చేస్తారు నాయకులు మాకు. కవర్ అయితే చాలా నీట్గా ఉందండి, నీట్గా ఉంది, చాలా బాగున్నాయి అనుకున్నాం. సగం ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయి, సగం దుంపలు కుళ్ళిపోయి, పనసదార కూడా నీళ్లు గారిపోయి అసహ్యం కింద ఉంది. అలాంటివి తింటామే ప్రభుత్వం అలా ఇస్తుందండి మాకు, అలా న్యాయం చేస్తారండి మాకు. వరదలో మునిగిపోతే కూడా ఒక్కళ్ళు లెక్క చేయకుండా దారి తొత్తకి ఇలా వెళ్ళి వాళ్ళే కానీ ఒక్కళ్ళు మాట్లాడి వాళ్ళు లేరు. వరద వచ్చిన ఈ చెరువులో నీరంతా ఇటేపే వస్తుంది, మాకేసే వస్తుంది. మరి గెలిపించండి, బాగా చేస్తాడు అనుకుని గెలిపించాం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేసాం, బాగా ఎంతో మేలు చేసేస్తారండి. ఏం మేలు చేశారండి మా కోటబియ్యం అండి, మాకు ఇలాగండి చెప్పండి ఎలా చేస్తారండి మాకు. ఇవన్నీ ఇచ్చిన చంద్రబాబు అండి మేలు చేస్తాడని, మాకు ఎంతో మేలు చేస్తాడు. మేము ఓటేస్తే మాకు ఇలాంటి ఏడిపిస్తారండి. వరదలో ఇంకెందుకండి, ఎవడు మానేచ్చు కదా, ఎవడు మానేచ్చు కదా, మాకు ఎవడం మానేస్తే మేము ఇవ్వలేదు అనుకుంటాం కదా. ఇలాంటి గుల్లిపోని దుంపలు ఎవరు తింటారండి, గుల్లిపోని ఉల్లిపోయి కుళ్ళు అసలు పనుస్తారా, నీరు గారిపోతుంది మాకు అయ్యేస్తారండి. ఎవరు కూడా మాకు ఇవ్వలేదండి వరద. చంద్రబాబు ఇస్తాడని మేము గెలిపించామండి. ఓ చుట్టూ